భగవద్ధామానుజాచార్య స్వామికి జై. శ్రీ మదన గోపాల స్వామి భగవాన్ జై. గోవింద గోవింద. మనం ఒక విషయాన్ని చెప్పుకుందాం. ఆ విషయం ఏంటంటే, ఏదైనా ఒక లక్ష్యం దాన్ని చేరడం కోసం మనం ఎక్కువ వాడవలసింది బుద్ధిబలం, బాహుబలం కాదు. బాహుబలం చాలా తక్కువ వాడాలి. మీరు మన గ్రంథాలు చదివితే, మహాభారతం, భగవద్గీత, రామాయణం ఇత్యాది గ్రంథాలు చదివితే మనం ఎడ్యుకేట్ అవుతాం. ఎలా, కృష్ణుడు రణ్చోర్ అని పేరు తెచ్చుకున్నాడు. రణ్చోర్ అంటే ఏంటి? అదేమన్నా మంచి పేరుగా, అవమానం కదా. రణ్చోర్ అంటే ఏంటి? రణము అంటే యుద్ధం చేసే స్థలం, చోర్ అంటే వెళ్ళిపోవడం. యుద్ధం నుంచి పారిపోయిన ఏమంటారు, హీరో అంటారు ఆయన. కానీ ఈయన పారిపోయాడు, చాలాసార్లు పారిపోయాడు. ఏంటి ఆ పిరికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం, రణ్చోర్ రణ్చోర్ అని కామెంట్లు చేశాడు. ఏం పట్టించుకోలేదు, వెళ్ళిపోయాడు. అలా సందర్భాలు 17 సార్లు వచ్చింది. జరాసంధుడితో యుద్ధం చేసినప్పుడల్లా పారిపోతూ ఉండేవాడు. కొంత యుద్ధం చేసి తర్వాత పారిపోయాడు. జరాసంధుడు పరిగెత్తి పెరిగివాడని చెప్పి మళ్ళీ వెనక్కిపోయాడు. చాలా కాలం దాంట్లో అన్న అంతరార్థం నాకు తెలియలేదు. ఎక్కడో విండమో చదవడం జరిగింది. కృష్ణుడు ఎందుకు అలా పారిపోయాడు కొంత యుద్ధం చేశాక అంటే, జరాసంధుని చంపేయచ్చు, చంపట్లేదు. జరాసంధుడితో మాట్లాడిపించుకుంటున్నాడు. సో ఇక్కడ కృష్ణుడి ప్లాన్ ఏంటి? జరాసంధుడు అనేవాడు లీడర్, ఈయన వెళ్ళినప్పుడల్లా కేరళను నశింపజేసేవాడు, లీడర్ని వదిలేసేవాడు. అప్పుడు ఏమవుతుంది, ఈ లీడర్ ఆధారంగా మిగిలిన చెదారం అంతా గ్యాదర్ అవుతుంది. మా ఓడు అక్కడ ఉన్నాడు, దొంగలు దొంగలు గ్యాదర్ అయిపోతారు, మళ్ళీ వెళ్తారు. వాళ్ళని మాత్రమే నిర్మూలించి వాళ్ళని వదిలేస్తారు. పేరు వస్తే వచ్చింది, మొత్తం పోగవ్వాలిగా. ఇప్పుడు ఒక్కొక్కరింటికి వెళ్ళి చెప్పడానికి మీ అందరూ ఒక ఆలుకు వచ్చేయండి, కూర్చుని మనం మాట్లాడుకుందాం అంటారు, తేడా ఉందా లేదా? అలా వాళ్ళంతా గ్యాదర్ అవ్వాలి వచ్చి వాటికి. గ్యాదర్ అంటే ఒక లీడర్ కావాలిగా, ఆ లీడర్ని చంపకూడదు. ఏం వాడేది ఇక్కడ కృష్ణుడు? అదన్నమాట రణ్చోర్. ఆయనకి బిరుదు అయింది అది, అలంకారం అయింది. ఆ పేరుతో ఆయన వెలిసాడు ఎక్కడ, గుజరాత్లో ఆనంద్ దగ్గర. సో అలా బుద్ధి వాడాలి. అన్నిసార్లు చేతులు వాడతాను, కాళ్ళు వాడతాను అనుకోడు. ముఖ్యంగా కలియుగంలో మనం ఎవరితో ఉన్నా వారు చేస్తే ఓన్లీ ఇంట్లెచ్చు వల్ల వారు ఉండాలి. ఇంట్లెచ్చు సిద్ధాంతపరమైన యుద్ధమే ఉండాలి. ఇప్పుడు అతను ఎవరో ఒక మూర్ఖుడు, అతని సిద్ధాంతాన్ని వ్యతిరేకించినందుకు వాడిని కొట్టేయండి, ఎహ కొట్టేయండి ఎహ అన్నాడు. అంటే అతని స్థాయి ఏంటి? చాలా లో ప్రొఫైల్. వాళ్ళ దేవుడు ఏదైతే చెప్పాడో అది ఫాలో అయిపోతున్నాడు. వాళ్ళ దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు అంటే, ఆ సోకాల్డ్ గాడు ఎవడైతే నన్ను నమ్మడాడు నరకానికి వెళ్ళిపోతాడు, మీకు నిత్య నరకాగ్ని. అలాగే నేను, మీరు నన్ను నమ్మరు కాబట్టి మీ విగ్రహాలను బతగొడేస్తాను, మీ విగ్రహాల మీద మీ పీనుగల పెంటలు వేస్తాను, మీ పిల్లల మాంసం మీతో తినిపించేస్తాను ఇత్యాది శుభ మంగళాశాసనాలని చేసేవాడు. ఎవడు? గాడ్. గాడ్ గాడ్ అంటే ప్రేమించేవాడా, బెదిరించేవాడా? ఎవడు? నేను ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి ఓ గ్లాసు యాసిడ్ బాటిల్ పట్టుకుని, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకపోతే నేను బతకలేను, ఐ లవ్ యూ,
నువ్వు కూడా ఐ లవ్ యూ చెప్పాలి. చెప్పకపోతే నేను యాసి బట్టలు ఏదో చేస్తాను, నా ప్రేమను నిరూపించుకుంటాను అంటే లవ్వో కువ్వా. ఇప్పుడు అమ్మాయికి ప్రేమించాలని ఫీలింగ్ రావాలంటే వీడు యాసిడ్ బాటిల్ పట్టుకుంటే వద్దా, ఏమవుతుంది లవ్ వద్దా భయం వద్దా? అవునా కదా? సో ఇలాంటి గోండాలు సైకోలు, అలాంటి గోండాలని సైకోల్ని గాడ్లు అనుకునే వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేసేస్తున్నారు మన ఇళ్ళకి వచ్చేసి. ప్రేమ మతాలు, శాంతి మతాలు. ఓకే, ఎంత ప్రేమ, ప్రేమ అంటే నాకు ఫీలింగ్ రావాలరా నీ మీద. భౌతిక థింగ్ అంతా చెప్పి ఒరే బాబు అర్జున నేను చెప్పాలని చెప్పాను దాదాపు 700 శ్లోకాలు. ఇంకా నువ్వు విన్నావో ఆలోచించుకుని ఏది మంచిది ఇంకా చేయాలి. రే నేను ఇంత కష్టపడి చెప్పాను, నువ్వు కానీ నేను చెప్పింది ఏదో ఇంకో సర్వనాశం అయిపోతుంది. ఎక్కడ బెదిరించాడా? సో బెదిరించేవాడు గోండా నాట్ గాడ్. ఇప్పుడు ఈ వీడియో చూస్తారు కదా వెంటనే గుమ్మడికి వెళ్దాం అంటే అని చూసేసుకుని భూ అండ భూకి వాడేస్తారు, బయటపడిపోతారు. ఎందుకంటే పాపం ప్రేమ మతం కదా, ప్రేమపూర్వకంగా భూతులై వాడేస్తుంది. సో మనం ఏం చేయలేం, ఇంకా తయారీ అటువంటిది కదా, పైనుంచి వచ్చిన తయారీ అది. సో మేడ్ ఓన్లీ మ్యాడ్, దాని గురించి అనవసరం. సో కంపేర్ టు ద పాయింట్, ఈయన పేరు ఏంటి, మదన్మోహన్ మాలవీయ. ఆయన కాశీ బెనారస్ విద్యాలయం ఉంది, హిందూ యూన హెచ్సిఏ లేదండి హిందూ కాశీ విశ్వవిద్యాలయం ఉంది కదా 5వ శత కాశీ విశ్వవిద్యాలయం, అది హిందూ యూనివర్సిటీ అని పేరు ఏదో ఉంది సరే, హిందూ యూనివర్సిటీ అంతేనా, అంతే సరే వాటి గురించి. సో అది కట్టే టైంలో, అది 400 ఎకరాలు ఎంతో, అది కట్టే టైంలో పెద్ద పెద్ద వాళ్ళకి డొనేషన్ అవ్వడానికి వచ్చారు, స్థలం సంపాదించారు. త్రిబులెమ్ మదన్ మోహన్ మాలవి. ఇప్పుడు జనాలు కూడా త్రిబులెమ్మే, అండ్ మనీ 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 మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్. కానీ ఆయన మాత్రం మేకింగ్ మేకింగ్ మేకింగ్, మ్యాన్ మ్యాన్ మ్యాన్, మ్యాన్ మేకింగ్ నాట్ మనీ మేకింగ్. మనుషులు తయారు చేయాలి, అందుకే విద్యాలయం. సరే ఆయన వెళ్ళారు, అందరు పెద్ద పెద్ద వాళ్ళని అడిగారు, అలా నిజాం రాజుని అడగడానికి వచ్చారు హైదరాబాద్. వస్తే అరే సార్ ఇలా మేము పడుతున్నాం సార్, మీరు ఏమన్నా హెల్ప్ చేయండి అంటే అని మీకు ఎంత ధైర్యం అసలు. నువ్వు కట్టే యూనివర్సిటీమే హిందూ యూనివర్సిటీయా, నేను ముస్లిం నన్ను అడుగుతావు నువ్వు అని చెప్పు తీసి ఇసేసి థ్యాంక్స్ సార్ అని వెళ్ళిపోయాడు. అవమానం కదా అని చెప్పు తీసేస్తే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి బజార్లోకి వెళ్ళి ఇది నవాబ్ గారు చెప్పు, ఒకటోసారి పావలా అన్నాడు, రెండోసారి 10 రూపాయి అని వేలం పడప తెచ్చాడు. ఇది పావలా 10 రూపాయ రూపాయి ఎలా ఎలా జరుగుతుంది, న్యూస్ వెళ్ళిపోయింది. సార్ మీ చెప్పు పావలాకి 10 రూపాయకి అమ్మేస్తున్నాను. చెప్పు నా చెప్పు అంత చీప్గా అమ్మేస్తే నాకు ఎంత అవమానం. ఒరే ఓ 100,000 కొనుక్కొచ్చాడు అన్న, ఆడు చెప్తాను కొట్టాడు, ఆడు చెప్పాడితే కొనిపించాడు కదా, అద్ది మగతనం. హిందువులారా ఇలా చావండి, మీ బుద్ధి వాడండి. ఈ బుద్ధి రావంటే కాస్త మంచి భగవద్గీత భాగవతం రామాయణం మహాభారతం పుస్తకాలు చదవండి. ఏమి చదవకుండా వాడు ఇలా చేశాడు, వీడు ఇలా చేశాడు, ఈ ధర్మం ఇలా పాడైపోయింది, ఏం కాదు. ఈ దేశం పాడైంది ఇతర పాషాణ మతాల వలన కాదు, మన నిర్లక్ష్యమే కారణం. మన నిర్లక్ష్యమే మన ధర్మనాశనానికి కారణం. ఇక్కడ ఎవరండి ఇంకో మతం వాడు, అందరు ఇక్కడ వాళ్ళేగా. మీరు కావాలంటే గమనించండి పాయింట్, ఔరంగజేబు బయట నుంచి వచ్చాడు మనకు తెలుసు, ఇంకా బాబర్ బయట నుంచి డెకాయిట్స్, ఎంత డెకాయిట్సేగా. వాళ్ళు ఏమంటారు, డెకాయిట్స్ అంటారా రాజులు అంటారా, దేశాన్ని దోచుకోవడానికి వచ్చినా ఏమంటారండి, డెకాయిట్స్ ఫోటోలు పెడతావేంట్రా నువ్వు, డెకాయిట్స్ సమాధులు ఏంట్రా, డెకాయిట్స్తో కట్టడాలు ఏంట్రా, డెకాయిట్స్ పేరుతో రోడ్లు ఏంట్రా, అలా గుట్టావా ఏంటి నువ్వు, ఎక్కడి నుంచి బళ్ళు
బల్ల మీద అలా ఏనుగుల మీద గుర్రాల మీద ఎత్తుకుపోయిన వాళ్ళు నీకు ఆదర్శం ఏమిట్రా? తొగ్గలక్క రోడ్డు ఏంట్రా? తొగ్గలక్క వేదవా? ఈ దేశం కోసం చచ్చిపోయిన వాళ్ళ మీద పేర్లు పెట్టాలి. అఫ్జల్ ఖాన్ వాడి పిల్లలు 60 మంది, వీడు శివాజీతో యుద్ధానికి వెళ్తున్నాడు, వెళ్తే వెంట శివాజీ పొట్టుడు వీడు పొడుగోడు, ఆ పొట్టివాడి చేతిలో చచ్చిపోతాడేమో, ఆయన ఆయన బుర్రటువంటిది, నా పిల్లలు నేను చచ్చిపోతే ఇంకోటి అనుభవించకూడదు కాబట్టి వీళ్ళందరినీ బలవంతంగా కాలు చేతులు కట్టి కొండ మంచి కింద దోసేసాడు చెరువులోకి. వాళ్ళందరికీ 50 సమాధులు కట్టి 60 మందికి ఒక పువ్వు పెట్టి బలవంతం ఎవరు చచ్చిపోతారు నాన్న దూకెత్తారా వీడి మీద ఏమన్నా ప్రేమ ఈ పైశాచిక వెదవ మీద? అలా సమాధులు కట్టి అప్పుడు వాడు యుద్ధానికి వెళ్ళాడు, నేను అందరినీ చంపేసి ఎంత ప్రేమ అండి అసలు కళ్ళాల మీద. ఆడి సమాధి ఉంది దేశంలో, ఆడి వారసులే. మొన్న టీవీ లైవ్ ఛానల్లో నిక్కా హరాలు తప్పంటే ఫ్యాక్ట్ కొట్టేవాడు వాడి వారసుడే. ఈ మీడియా ఉంది కదా మన మీడియా, సెక్యులర్ కుక్కల మీడియా, ఏం మాట్లాడుతుంది? కతువా గురించి మాట్లాడుతుంది. మధ్యప్రదేశ్లో దివ్యాన అమ్మాయి, 7 ఏళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయిని ఓ ముస్లిం కుర్రో రేప్ చేశాడు, చంపేశాడు, చేయకూడని చేశాడు, నో డిస్కషన్. జస్టిస్ ఫర్ ఆసిఫా అంతే, జస్టిస్ ఫర్ ఆ దెబ్బలు తిన్నావిడ గురించి ఏముండదు, జస్టిస్ ఫర్ దివ్య ఉండదు. ఎందుకని ఈ కుక్కలని విదేశీ కుక్కలు కదా మీడియా కుక్కలు. హిందువులు కూడా వెంటనే జస్టిస్ ఫర్ ఆసిఫా రాలేలు, నో డౌట్. ఆసిఫాని ఎవడేం చేశాడో వాడిని నడి రోడ్డు మీద వేసేయాలి, నో డౌట్. ఇందా చెప్పానుగా, మందు హాఫ్ బాటిల్ కొట్టినాడు మంచోడా, ఫుల్ బాటిల్ కొట్టినాడు మంచోడా? ఎవడైనా యదవే, హిందువు అయితే సమర్థించేస్తావా? మీ తమ్ముడైనా తన్నకేయాల్సిందే రేప్ చేసిన యదవనే. వాడి పే ఏం పేరు? డేరా బాబా. లోపల వేసారా? ఆడు యదవ వేసేయాలి. అది మద్దతుగా ఎవడ ర్యాలీ చేయగలే చేయలేదు, చేయకూడదు, చెప్పు తీసి కొట్టాలి. ఆనగడు లోపల వేసాడు. ఇంకాడాడు ఆశారాం బాబు వేసారుగా, ఆడు సపోర్ట్గా చెప్తే వాళ్ళని వేసేయాలి. ఎదవెవడైనా ఎదవే, దానికి మతం ఏమిట్రా? ఎదవా. మతవాధారంగా నువ్వు ర్యాలీలు చేస్తావా? ఎదవా. సో ఇప్పుడు నేను అఫ్జల్ ఖాన్ని తిట్టాను, అఫ్జల్ గురువుని తిట్టాను, ఇంకా డెకాయిట్ చౌదరీలు, బాబరు, ఇంకా ఔరంగజేబు, తొగ్లక్ వీళ్ళంతా ఎవరు? డెకాయిట్స్, నాట్ ముస్లిమ్స్. గుర్తుపెట్టుకోండి, నేను వీళ్ళని తిడితే ముస్లిమ్స్ని తిట్టినట్టు కాదు, యదవని తిట్టినట్టు. లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి తిన్నాడా లేదా? అతను తిరిగితే నేను యాదవ్ని తిట్టినట్టు, హిందువుని తిట్టినట్ట, యదవని తిట్టినట్ట? నేను చెప్పాను టిటిడి విషయంలో రమణ దీక్షితులు గారు ఏదన్నా మోసాలు చేసి ఉంటే ఏసైడ్ లోపల రమణ దీక్షితులు అయితే సపోర్ట్ చేసేస్తావా? బ్రాహ్మణ సపోర్ట్ చేసేస్తావా? ఏం లే, యదవెవడైనా యదవే. కులం ఏంట్రా ఆడికి? ఆడి మతం ఏంట్రా? యదవ యదవే, యదవ యదవే. అది సపోర్ట్ చేయట్రా యదవ. సపోర్ట్ చేసేవాళ్ళు కూడా వేసేయండి, హ్యాంగ్ డౌన్. అక్కడ ముస్లిం అలీగఢ్ యూనివర్సిటీ ఉంది, అక్కడ ఈ దేశాన్ని ముక్కలు చేసి 200,000 మందిని చంపేసినటువంటి జిన్నా ఫోటో పెట్టారు. ఆ స్థలం ఇచ్చిన వాడు హిందూ, అతని ఫోటో లేదు. ఆ స్థలం ఇచ్చినోడు కూడా బుద్ధి లేనట్టేదే, ఎందుకంటే మరి ఎవరికి ఇవ్వకూడదు వాళ్ళకి ఇచ్చాడుగా.